కీలక ఘట్టమైన పోలింగ్ పూర్తయింది. 119 నియోజకవర్గాల బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమైంది. నెల రోజుల పాటు హోరాహోరీగా అభ్యర్థులంతా ప్రచారం నిర్వహించగా ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారు, ఏ పార్టీకి పట్టం కట్టారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న బీఆర్ఎస్కే తెలంగాణ ఓటరు పట్టం కట్టాడా, లేదా మార్పు కోసం మాకు ఓ ఛాన్స్ ఇవ్వండి అంటూ అడిగిన హస్తానికి జై కొట్టారా, లేదా డబుల్ ఇంజిన్ ఉంటేనే అభివృద్ధి సాధ్యమని భావించిన కమలానికి మొగ్గు చూపారా అన్నది డిసెంబర్ 3న తేలనుంది. ప్రచార సమయంలో చాలా సంస్థలు ప్రీపోల్ సర్వేలు నిర్వహిస్తూ రకరకాల ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రధాన ఘట్టమైన పోలింగ్ కూడా పూర్తి కావడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై అందరి చూపు పడింది. పోలింగ్ ముగియడంతో తెలంగాణ ఓటరు తీర్పుపై ప్రముఖ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మెజార్టీ సంస్థలన్నీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించడం గమనార్హం. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం తోసిపుచ్చారు. 2018లోను తెరాస ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయన్న కేటీఆర్ ఈసారి కూడా తాము 70కి పైగా స్థానాలు సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూసి కార్యకర్తలెవరూ నిరాశ చెందొద్దని పిలుపునిచ్చారు. పార్టీకి వరుసగా 2 సార్లు అవకాశం ఇచ్చాం, ఈసారి వేరే పార్టీకి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని మెజార్టీ ప్రజలు వ్యక్తం చేసినట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లడము ఆ పార్టీకి లాభం చేకూర్చినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ మెజార్టీ సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్స్ కేటాయించడం, కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగుల మీద వ్యతిరేకత ఉండటం కాంగ్రెస్ పార్టీకి లాభించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు బీసీ బంధు పథకాలు కేవలం అధికార పార్టీ కార్యకర్తలకు అందుతున్నాయన్న అసంతృప్తి ప్రజల్లో బలంగా ఉండటం ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.